కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకోవడం. మనకు అది కాకతీయమైనా ఇవాళ జయశంకర్ సార్ వర్ధంతి. ఇవాళ ప్రొఫెసర్ జయశంకర్ గారు వారు చనిపోయినటువంటి రోజు వారు తెలంగాణ ఉద్యమంలో ఒక మాట అన్నాడు, తెలంగాణ ఎందుకు కావాలంటే ఒక మాటలో చెప్తా అని చెప్పింది. ట్యాగ్లైన్ ఆఫ్ తెలంగాణ మూమెంట్, నీళ్లు నిధులు నియామకాలు. తెలంగాణ ఉద్యమం ఎందుకు అంటే చెప్పాలంటే భారతం అంతా చెప్పొచ్చు తెలంగాణ ఎందుకు కావాలి. కానీ జయశంకర్ గారు ఒక మాటలో చెప్పింది, తెలంగాణ ఎందుకు కావాలంటే మా నీళ్లు మా నిధులు మా నియామకాలు మాకే దక్కాలంటే తెలంగాణ కావాలి. ఆ ఉద్యమ ట్యాగ్లైన్లోని మొదటి పదం ఆ నీళ్లు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టును మన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించినటువంటి రోజు ఈ రోజు కావాలనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి రోజు. నిజంగా ఆ నీళ్లు ఈ రోజు అక్కడ కాళేశ్వరం మోటార్లోకి వీరవీరా గోదారమ్మ ఇవాళ మన తెలంగాణ వైపు ఆ నీళ్లు మళ్లించుకుంటున్నామంటే జయశంకర్ సార్ మనం అర్పించే నిజమైనటువంటి నివాళి కాళేశ్వరం ప్రాజెక్టు గోదావరి నీళ్లు నిజంగా మాట్లాడి సంతోషపడేవాడు. ఇలా మన మధ్య లేకపోవచ్చు కానీ ఇలా మనందరికీ టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి మాలాంటి కార్యకర్తలకు ఒక పెద్ద మనిషిగా ఇవాళ మమ్మల్ని ఈ రకంగా మార్చినటువంటి ఘనత కూడా జయశంకర్ సార్. ఉద్యమాన్ని తొలి దశ నుంచి మన దేశం అందించిన ఒక గొప్ప నాయకుడు జయశంకర్ సార్. ఆ సార్ వర్ధంతి రోజు ఇవాళ కాళేశ్వరం ప్రారంభం కావాలంటే నిజంగా ఇది మనందరి అదృష్టం. మరి నీళ్లు నీళ్లు లేదే జీవం లేదు. మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, చరిత్రలో విన్నాం, ఎక్కడైతే నది పరివాహక ప్రాంతం ఉందో అక్కడనే సంస్కృతి ఉంది, అక్కడనే అభివృద్ధి ఉంది. నీళ్లున్న చోటనే జీవం ఉంది, నీళ్లున్న చోటనే అభివృద్ధి ఉంది అని ఎక్కడ నుంచి విన్నాం. కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్తో కలిసినప్పుడు మన ప్రాజెక్టు ఒక్కటి కూడా పూర్తి కాలేదు. ప్రాజెక్టు పేరు మారిపోయి పెళ్లి ప్రాజెక్టు అయిపోయింది, పేరు మారింది. ఏం చెప్పాలి రాజకీయ నాయకులు, మేము గెలిస్తే పెండింగ్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల పేర్లు మర్చిపోయి ప్రాజెక్టుల పేరే పెండింగ్ ప్రాజెక్టుగా మారిపోయింది. కానీ అది తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక పెండింగ్ ప్రాజెక్టు అన్ని రన్నింగ్ ప్రాజెక్టుగా మారి ఇలా మహబూబ్నగర్ జిల్లా ప్రయోగించాం. ఇవాళ కాళేశ్వరం కేసీఆర్ గారు ప్రారంభించిందంటే ఒక్క కరీంనగరే కాదు, కరీంనగర్ జిల్లా, పాత వరంగల్ జిల్లా, పాత మెదక్ జిల్లా, పాత నల్గొండ జిల్లా, పాత నిజామాబాద్ జిల్లా, అంటే 60% తెలంగాణ స్పష్ట శామలం చేసే ఒక గొప్ప ప్రాజెక్టు ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు. నిజంగా ఇలాంటి ప్రాజెక్టులు నాకు పనిచేసే అవకాశం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇవ్వడం పూర్వజన్మ సుకుందని భావిస్తాను. పూర్వజన్మలో మా తల్లిదండ్రుల పుణ్యమో ఏ పుణ్యమో కానీ ఇలాంటి ఒక గొప్ప ప్రాజెక్టు రైతుల కన్నీళ్లు దుర్చేటువంటి ఒక ప్రాజెక్టు లో పనిచేసే అవకాశం నాకు దొరకడం అనే విషయంగా నా అభివృద్ధి భావిస్తాను. ఇది ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్ట్. దాదాపు 1731 కిలోమీటర్ల గ్రావిటీ కాలు ఉన్నటువంటి ప్రాజెక్టు, 203 కిలోమీటర్ల టన్నెల్ ఉన్నటువంటి ప్రాజెక్టు, 98 కిలోమీటర్ల ప్రెజర్ మెయిన్ ఉన్నటువంటి ప్రాజెక్టు. జనరల్ ప్రాజెక్ట్ అంటే నది కట్టంగా ఒక బ్యారేజ్ కడతాం, ప్రాజెక్ట్ అంటే ఒక రిజర్వాయర్ కడతాం. కానీ ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఒక 20 ప్రాజెక్టుల సమూహం ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్. కొంతమంది మాట్లాడుతున్నారు మేము జూరాల ప్రాజెక్టు మేము 12 గట్టి మాట్లాడు. జూరాల ప్రాజెక్టు కింద పారేది ఎంత? 100,000 ఎకరాలు. కాళేశ్వరం కింద పారేది ఎంత? 35 లక్షల ఎకరాలు పారుతుంది. జూరాల ప్రాజెక్టు కెపాసిటీ ఎంత? వారి కృష్ణా నది అడ్డంగా పెట్టినటువంటి ఒక బ్యారేజ్, దాంట్లో 9 TMC నీళ్లు పట్టేది. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రిజర్వాయర్ల కెపాసిటీ 141 TMC. ఈ యొక్క ప్రాజెక్ట్ లో 19 రిజర్వాయర్లు ఉంటాయి. ఎలమన్ పోలింగ్ ప్రాజెక్ట్ లేదా కరీంనగర్ దగ్గర ఉన్న ఎల్ఎండి ఒక ప్రాజెక్ట్ అంటారు. ఎల్ఎండి ప్రాజెక్ట్ అనేది ఒక రిజర్వాయర్. అటువంటి రిజర్వాయర్లు 19 రిజర్వాయర్లు ఉన్నటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. జనరల్ గా ప్రాజెక్ట్ అనేటువంటిది అధికారంగా పెట్టుకోవడం
కానీ ఈ ప్రాజెక్టు 19 లిఫ్ట్లు 100 మీటర్ల నుంచి 618 మీటర్లు కొండ పోచమ్మలాగా నీళ్లు ఎత్తే ఒక అధికరమైనటువంటి దేశంలోని మొట్టమొదటి ప్రాజెక్టు ఇవాళ కాలేశ్వరం ప్రాజెక్ట్. అంటే 100 నుంచి 620 మీటర్లు అంటే 520 మీటర్ల ఎత్తు మనకు నీళ్ళు ఎత్తుతా ఉన్నాం. 520 మీటర్లు అంటే 100 దాటిస్తున్నంత ఎత్తు, గంట ఎత్తుకు నీళ్లు ఎత్తి ఈ ప్రాంతాన్ని సంచారం చేస్తాం. మనం చూస్తున్నాం ఇదే రంగనాయక్ సార్, మన కళ్ళ ముందు ఈ రంగనాయక్ గారి దగ్గర ఈ సుబరా జరుపుకోవడం, ఈ రంగనాయక స్వామి ఆశిష్ల కింద ఆ స్వామి గారి దగ్గర ఈ యొక్క సుబరా జరుపుకోవడం విధంగా చాలా సంతోషంగా. ఇది 400 మీటర్ల ఎత్తులు, 100 మీటర్ల మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తి ఇవాళ 490 మీటర్ల ఎత్తు మీద ఉన్న ఈ సిద్ధిపేట నీళ్ళు వచ్చి 10,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేటువంటి గొప్ప సాధన. అది ఈ రోజు ప్రారంభమైంది. ఆ నీళ్ళు వస్తే ప్రతి చెరువు ప్రతి కుట్ట కూడా నిండిపోతుంది, ప్రతి అడుగు కూడా సస్యశ్యామలంగా 2 పంటలతో ఈ ప్రాంతం యొక్క రూపురేఖలే మారిపోతాయి. నిజంగా ఇది సాధ్యమైందంటే ఉద్యమైందా? ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు ఆంధ్ర పాలకలో ఉండుంటే ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే 30 ఏళ్లు పడుతుంది. కానీ ఈ 30 ఏళ్ల ప్రాజెక్టు 3 ఏళ్లలోనే పూర్తయిందంటే ఈ కేసీఆర్ గారి పట్ల కష్టం అని చెప్పి చెప్పుకోవటం. ఇలా ముఖ్యమంత్రి గారి పట్టుబట్టి రాత్రి మొదలు కష్టపడి రివ్యూ చేయడం వల్ల, రాత్రి మొదలు పనిచేయడం వల్ల ఇలా 3 సంవత్సరాలు ఈ ప్రాజెక్టు పూర్తి చేసుకోగలిగింది. ఇది నిజంగా ఒక చరిత్ర, దేశానికి ఒక మోడల్. సెంట్రల్ వాటర్ కమిషన్ చైర్మన్ వసూలు హుస్సేన్ గారు ఒకసారి మన ప్రాజెక్టు చూడడానికి వచ్చాడు. ఆయన దేశానికే పెద్ద. ఆయన ఈ ప్రాజెక్టు చూసి ఏమన్నాడు, అయ్యా ఇంత స్పీడ్ అయిపోయినా మేము అనుకోలే, దేశం మొత్తం తిరిగినా కానీ మీ దగ్గరికి వస్తే నేను మీకు చెప్పడం కాదు మీ దగ్గరే నేను నేర్చుకొని పోతున్నాను. దేశంలో ఉండే టీడీపీ సీనియర్లను ఇక్కడికి పంపించి మనం ఎంత వేగంగా పనిచేస్తున్నాం, ఎంత బాగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని వాళ్ళే వచ్చి